फ्रेंड्स प्लास्टिक सर्जरी एला चेस्तारो तेलुसुकोबोये मुंदु ई प्लास्टिक सर्जरी मोट्टमोदटगा एवरु चेसारु एला चेसारु अलागे ये देशंलो मोट्टमोदटगा प्लास्टिक सर्जरी चेसारो इप्पुडु दीनी गुरिंची कोंचेम मिस्टर तेलुसुकुंदाम। जान पीटर मौटर अमेरिकाकु चेंदिन ओक डाक्टर మొట్టమొదటగా ఆయనే తన ముఖంపై స్వయంగా ఎవరి సహాయం లేకుండా శస్త్రచికిత్సల పద్ధతుల ఆధారంగా కొన్ని పరికరాలు ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీని చేసుకున్నాడు। తన ముఖంపై చీలికలు ఉండేవి, సో అందువల్ల అతను 1800ల సంవత్సరంలో తనపైన తానే మొట్టమొదటగా ప్లాస్టిక్ సర్జరీని చేసుకొని తన ముఖం ఆకర్షణీయంగా కొంచెం బాగా కనిపించేలా తన ఫేస్ ని చేసుకున్నాడు। అయితే తన సక్సెస్ఫుల్ గా సర్జరీని చేసుకొని తన ఫేస్ ని బాగా చేసుకున్నా కూడా కొంతమంది డాక్టర్లు నమ్మలేదు, ఎందుకంటే తాను సొంతంగా ఆపరేషన్ చేసుకోవడం వల్ల। అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇతడి కంటే మొట్టమొదటగా ఒక మనిషికి ప్లాస్టిక్ సర్జరీ చేయవచ్చు అని కనిపెట్టింది మాత్రం డాక్టర్ సుసూత్రాను। అందుకే అతడిని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా పరిగణిస్తారు, ఎందుకంటే 11వ శతాబ్దంలోనే కనిపెట్టాడు। సో ఈ విధంగా కనిపెట్టిన ప్లాస్టిక్ సర్జరీని జాన్ పీటర్ అనే అమెరికా డాక్టర్ ఈ ప్లాస్టిక్ అనే సర్జరీని తనపైనే తాను ప్రయోగించుకున్నాడు। సో ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల మనం అందంగా మారవచ్చని, మరియు ఒకవేళ కొన్ని ప్రమాదాలు జరగడం వల్ల చర్మం కాలిపోతే మళ్ళీ తిరిగి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చని అప్పుడప్పుడే అందరికీ డాక్టర్స్కి తెలుస్తుంది। సో ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ అనే ట్రీట్మెంట్ వెలుగులోకి వచ్చింది। మన దేశం గౌరవించదగ్గ విషయం ఏంటంటే మీకు ముందుగా డాక్టర్ సుసూత్ర ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పాను కదా, అయితే ఇక్కడ సుసూత్రాను అనే డాక్టర్ మన దేశానికి చెందిన వ్యక్తి। అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ చేయడంలో మన ఇండియా మొట్టమొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత మెక్సికో, థాయిలాండ్, సౌత్ కొరియా అండ్ టర్కీ వంటి దేశాలలో ఈ ట్రీట్మెంట్ బాగా ఫేమస్ అయ్యింది। అయితే ఇప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీని ఎవరు మొట్టమొదటిగా కనుగొన్నారో మొత్తం హిస్టరీ గురించి తెలుసుకుందాం। అయితే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం। ప్లాస్టిక్ సర్జరీని మొత్తం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు। నంబర్ 1 కాస్మెటిక్ సర్జరీ, నంబర్ 2 రీకన్స్ట్రక్టివ్ సర్జరీ। ఇప్పుడు నంబర్ 1 కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటో చూద్దాం। ప్రస్తుతం ఉన్న ముఖం లేదా శరీరాన్ని అందమైన ఆకృతిలో బాడీని పర్ఫెక్ట్ షేప్లతో చేసే సర్జరీని కాస్మెటిక్ సర్జరీ అంటారు। ఒక్క ముక్కల అర్థం ఈ విధంగా చెప్పాలంటే ఆల్రెడీ నార్మల్గా ఉన్న వ్యక్తిని బాగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ సర్జరీని చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ వారి ఫేస్ మరియు బాడీ పర్ఫెక్ట్ షేప్లతో ఉండటానికి ఈ రకమైన కాస్మెటిక్ సర్జరీ ట్రీట్మెంట్ని తీసుకుంటారు। ఇంకా చెప్పాలంటే హీరోయిన్స్ మాత్రమే కాదు, కొంతమంది హీరోస్ అండ్ పార్న్ స్టార్స్ వారి రొమ్ములు మరియు ఇతర బాడీ పార్ట్స్ని ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ కాస్మెటిక్ సర్జరీని చేయించుకుంటారు। ఇలాంటి సర్జరీలు చేయించుకున్న వారు బయట పడకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు। సో ఇది మాత్రమే కాదు, సీక్రెట్ మరొకటి ఉంది, అదేంటంటే వారు తీసుకునే డైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది। సో అందువలన హీరోస్ అండ్ హీరోయిన్స్ యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు। ఫర్ ఎగ్జాంపుల్ మన నాగార్జున గారు అండ్ మహేష్ బాబు గారు। ఇక హీరోయిన్స్లో ఎవరు యవ్వనంగా ఉన్నారో కింద వారి పేరుని కామెంట్ చేయండి। నంబర్ 2 రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఈ సర్జరీ ఎలా చేస్తారో మీకు అర్థం కావాలంటే ఎవడు మూవీలో అల్లర్జున్ ముఖం మొత్తం కాలిపోయి ఉంటుంది, సో అందువలన చనిపోయిన ఆ రామ్ చరణ్ యొక్క ఫేస్ స్కిన్ని అల్లర్జున్కి ప్లాస్టిక్ సర్జరీని చేస్తారు। ఇలా ఒక వ్యక్తికి ఉన్న స్కిన్ని మరో వ్యక్తికి అమర్చడాన్ని స్కిన్ గ్రాఫ్ట్ అని అంటాం। ఈ విధంగా కొన్ని ప్రమాదాలు లేదా కొన్ని వ్యాధుల నుంచి చెడిపోయిన చర్మాన్ని తిరిగి మళ్ళీ బాగు చేసే ట్రీట్మెంట్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం। అయితే ఈ సర్జరీ అనేది కేవలం అవసరమైతేనే చేస్తారు, కానీ కాస్మెటిక్ సర్జరీ అలా కాదు, ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి తన అందం పెంచుకోవడానికి ఈ సర్జరీని చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఈ సర్జరీలను రెండు రకాలుగా చేస్తారు అని తెలుసుకుందాం। అయితే ఇప్పుడు మన శరీరంలో ఎక్కడ ఏ పార్ట్స్లలో సర్జరీని చేస్తారో తెలుసుకుందాం। నంబర్ 1 ఫేస్, ఇందులో భాగంగా కన్ను, ముక్కు, జుట్టు, చెవి, పెదవి వంటి వాటికి సర్జరీని చేస్తారు, ఇవి మొత్తం ఫేస్ సర్జరీ కింద వస్తాయి। నంబర్ 2 బాడీ, ఇందులో భాగంగా శరీర ఆకృతి ఆకర్షణీయంగా పర్ఫెక్ట్గా సర్జరీ చేయడం, చేతులు కాళ్ళు బాడీలోని కొవ్వుని తీసివేయడం మొదలైనవి బాడీ సర్జరీ కింద వస్తాయి। నంబర్ 3 బ్రీస్ట్, అంటే రొమ్ము భాగాలను సర్జరీ చేయించుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములు పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి ఈ సర్జరీని చేసుకుంటూ ఉంటారు, ఇవి ఎక్కువగా పార్న్ స్టార్స్ ఈ సర్జరీని చేయించుకుంటూ ఉంటారు। నంబర్ 4 రీకన్స్ట్రక్టివ్, ఇందులో రొమ్ములు పునర్నిర్మాణం, కాలిన గాయాలు మరియు మచ్చలకు సర్జరీని చేయడం, చీలిక పెదవులు, హ్యాండ్ సర్జరీ అండ్ టిష్యూస్ సర్జరీ, ఇవి మొత్తం రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కింద వస్తాయి। ఇక నెక్స్ట్ నంబర్ 5 స్కిన్, ఇందులో భాగంగా స్కిన్కి సంబంధించిన అన్ని సర్జరీలు చర్మంపై చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ చర్మంపై ఉన్న పచ్చబొట్టును తొలగించడం, ఈ విధంగా మొత్తం 5 రకాలుగా ప్లాస్టిక్ సర్జరీని చేస్తారు। గాయస్, ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తారో తెలుసుకున్నాం, ఇప్పుడు
ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీని ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చేయడానికి నాకు వారం పట్టింది. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నా కోసం జస్ట్ లైక్ చేయండి చాలు. లైక్ చేయడానికి వారం పట్టదు. సో ఇప్పుడే లైక్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అనుకోకుండా ఒక 30 ఏళ్ల యువకుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు అనుకుందాం. అయితే అదే హాస్పిటల్లో ఒక రోగి తన ముఖంపై ముక్కు మూసుకుపోవడం, దవడలు ఉబ్బెత్తుగా ఉండటం, ఇలా తాను ఒక వింత ఆకారంలో పుట్టాడు. సో ఇప్పుడు ఆ 30 ఏళ్ల యువకుడి ముఖంపై ఉన్న చర్మాన్ని తీసి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయాలి అని డాక్టర్స్ అనుకున్నారు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క ముఖంపై ఉన్న చర్మాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైనున్న చర్మాన్ని తొలగిస్తారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వ్యక్తిని మత్తులో నిద్రపోవడానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. తర్వాత ముఖానికి బోటెక్స్ టాక్సిన్ ఇంజెక్షన్ని వేస్తారు. దీనివలన అతడి ముఖంపై ఉన్న చర్మాన్ని తనకు నొప్పి కలిగించకుండా చేస్తుంది. తర్వాత డాక్టర్స్ తన స్కిన్ని అలాగే ముఖంపై ఉన్న ఎక్కువ కండరాలు అలాగే కొవ్వును తొలగిస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చర్మాన్ని, వీలైతే దవడ పళ్ళను తొలగిస్తారు. ఇలా వీటిని ఎందుకు తొలగిస్తారు అంటే ఒకవేళ పేషెంట్కి దవడ ఎముకలు సరిగ్గా లేక వంకర టింకర్గా ఉంటే అప్పుడు డోనర్ యొక్క దవడలతో సర్జరీని చేస్తారు. ఇప్పుడు పేషెంట్ని తన తలను సీటీ స్కానింగ్ చేస్తారు. తర్వాత డోనర్ నుంచి తీసుకున్న దవడ ఎముకలు మొదలైనవి అన్ని పార్ట్స్ని పేషెంట్వి బయటకు తీసివేస్తారు. తర్వాత డోనర్ యొక్క దవడ ఎముకలు పళ్ళను అతికించి సర్జరీని చేస్తారు. తర్వాత ఇప్పుడు దవడ, ముక్కు, గడ్డం, బుగ్గలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్కింగ్ చేస్తారు. తర్వాత ఆ డోనర్ యొక్క ఫేస్ స్కిన్ యొక్క మందం లెక్కించి పేషెంట్ ముఖానికి సరిపోతుందో లేదో మొత్తం కొలతలను లెక్కిస్తారు. తర్వాత ఫైనల్గా డోనర్ యొక్క ఫేస్ స్కిన్ని పేషెంట్కి అతికించి సర్జరీ చేస్తారు. తర్వాత ఆ స్కిన్ను బాగా అతుక్కోవడానికి సరైన ఇంజెక్షన్లతో పాటు చర్మంపై కుట్లు వేస్తారు. ఈ విధంగా సర్జరీ పూర్తి అయిన తర్వాత కొన్ని నెలల పాటు సరైన ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీని చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన సర్జరీని ఫేస్ ట్రాన్స్ఫర్మెంట్ సర్జరీ అని అంటాం. ఈ ట్రీట్మెంట్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం. అయితే ఇప్పుడు అందం పెంచుకోవడానికి ఎలా కాస్మెటిక్ సర్జరీని చేస్తారో చూద్దాం. ముందుగా పేషెంట్ హెల్తీగా ఉందా, నార్మల్ వెయిట్ని కలిగి ఉందా, అలాగే ఏమైనా స్మోకింగ్ అలవాట్లు ఉన్నాయా, ఇలాంటివి అన్నీ తెలుసుకుంటారు. తర్వాత ఆమె ఫేస్ను బాగా పరిశీలిస్తారు. ముందుగా బుగ్గలు, దవడలు, గడ్డం, కళ్ళను, మెడ భాగాన్ని అన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ పేషెంట్ని ఆపరేషన్ రూమ్కి వెళ్ళమంటారు. అక్కడే మొత్తం ఓవర్ నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆమెకు లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్స్ 3 సార్లు వేస్తారు. తర్వాత డాక్టర్స్ ఎక్కడ చర్మాన్ని కట్ చేయాలనుకుంటారో అక్కడ ఒక మార్కర్తో మార్క్ని గీసుకుంటారు. తర్వాత ఒక పరికరంతో ఆ మార్కు గుండా చర్మాన్ని కోస్తారు. తర్వాత కొన్ని పరికరాలు ఉపయోగించి చర్మం పైకి లేపి ఎక్కువగా ఉన్న చర్మాన్ని, కండరాలను లోపలే కట్ చేసి ఇంకో పరికరంతో కొంచెం లాగుతారు. తర్వాత లోపల కండరాలకు కుట్లు వేస్తారు. తర్వాత పైనున్న చర్మాన్ని అతికిస్తారు. ఎక్కువైన చర్మాన్ని కట్ చేసి అదే చర్మం ముఖానికి అతుక్కొని పోయేలా కుట్లు వేస్తారు. ఈ విధంగా కాస్మెటిక్ సర్జరీని చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సర్జరీలను చేస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం ముఖానికి సంబంధించిన సర్జరీని చూపించాను, కానీ ఇంకా ఇలాంటివి చాలా సర్జరీలు ఉన్నాయి. లైక్ వెంట్రుకల సర్జరీ, బాడీ సర్జరీ, రొమ్ము భాగాల సర్జరీ, స్కిన్ సర్జరీ, ఫ్యాట్ సర్జరీ, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకే వీడియోలో చూపించడానికి వీలు పడదు. సో ఈ వీడియోలో కేవలం ప్లాస్టిక్ సర్జరీని ఎలా చేస్తారో తెలియజేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. సో మీరు అనుకుంటే 1 సెకండ్లో లైక్ చేయవచ్చు. సో నాకు ఇలాగే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటివి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మీరు మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్ చేస్తే మీ టాపిక్ మీద వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతే గాయ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎన్కే క్రేజీ ఫ్యామిలీ.